నమస్కారం రోహన్, ఈ మధ్య కనిపించట్లేదేమిటి? నమస్కారం అంకుల్, నేను కొంచెం స్కూల్ ప్రాజెక్ట్స్ పనిలో బిజీగా ఉన్నాను, దయచేసి దుంచండి. ఓ, మీ నాన్నకి ధన్యవాదాలు చెప్పాలి. డబ్బులేక అసహాయంగా ఉన్నాను. నేను త్వరలో కరెంటు బిల్లు కూడా కట్టాలి. మీరు చాలా తేలికగా డిజిటల్ విత్తీయ లేదా ఫైనాన్షియల్ సేవ ద్వారా మీ బిల్ను చెల్లించవచ్చు. దీన్నుపయోగించడం ఎంతో సురక్షితం, ఎంతో సులభం. దీని గురించి నేను కూడా చాలా విన్నాను. దయచేసి కొంచెం వివరంగా చెప్పండి, వినడానికి కూడా ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా రోహన్. డిజిటల్ పేమెంట్ మరియు ఈ పేమెంట్ డిజిటల్ ఉపకరణాలు అంటే మొబైల్ ఫోన్స్ మరియు కంప్యూటర్స్ ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి డబ్బును ట్రాన్స్ఫర్ చేసే సాధనం. ఈ మాధ్యమాన్ని క్యాష్ పేమెంట్ ప్రకారంగా మెరుగైన పేమెంట్ పద్ధతిగా భావించడం జరిగింది. ఎందుకంటే ఇదెంతో సౌకర్యవంతమైన పద్ధతి. ఎందుకంటే ఇందులో ప్రజలకు చాలా తక్కువ డబ్బులు అవసరం పడతాయి. అంతేకాకుండా కేవలం మొబైల్ ఫోన్, ఆధార్ నంబర్ లేదంటే వేరేదైనా కార్డ్ అవసరమవుతుంది. మనం యూపీఐ యాప్స్, యుఎస్ఎస్డి లేదా ఈ వాలెట్స్ వంటి ఎల్లప్పుడూ ఆన్లో ఉండే చెల్లింపు మాధ్యమాల ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా సులభంగా చెల్లింపులు జరపవచ్చు. ప్రభుత్వం ద్వారా డిజిటల్ పేమెంట్ని ప్రోత్సహించడానికి ఈ చెల్లింపుపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. ఉదాహరణకు 2,000 రూపాయల వరకు చెల్లింపు డిజిటల్ మోడ్లో చేసినట్లయితే సేవా పన్ను రాయితీ ప్రయోజనం పొందవచ్చు. ఇంకా అదనంగా ఇంధనంపై 0.75% డిస్కౌంట్ మరియు ప్రభుత్వ బీమా కంపెనీల బీమా ప్రీమియం మీద 10% డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతోంది. డిజిటల్ చెల్లింపు పద్ధతులున్నప్పటికీ లావాదేవీల వివరణ సంబంధిత రికార్డ్ ఆటోమేటెడ్ పద్ధతిలో ఉంచడం జరుగుతుంది. డిజిటల్ చెల్లింపు గురించి మాట్లాడితే ఇందులో లో రిస్క్ తో నో రిస్క్. మొబైల్ వాలెట్లో కూడా లో రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఫోన్ని అన్లాక్ లేదా తెరవడం కోసం పాస్వర్డ్ గుర్తు లేకుంటే కార్డ్స్ పిన్ లేకపోతే పనిచేయవు. ఒకవేళ అలా కనుక జరిగితే కొద్దిసేపట్లోనే కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఏఈపీఎస్ని మన వేళ్ల గుర్తుల లేదా ముద్రల అవసరముంటుంది. అందుకే జేబులో చాలా డబ్బులు పెట్టుకోవడం వంటి ప్రమాదం నుంచి జాగ్రత్తగా ఉండొచ్చు. పదండి, ఇప్పుడు మనం డిజిటల్ చెల్లింపుకు ముఖ్యమైన పద్ధతుల గురించి చర్చిద్దాం. అవి కార్డ్స్, పిఓఎస్, యుఎస్ఎస్డి, ఈ వాలెట్ మరియు ఏఈపీఎస్. ఇప్పుడొక్కొక్కటిగా ఈ చెల్లింపు పద్ధతుల సరైన సమాచారం పొందుదాం. కార్డ్స్ 3 రకాలుగా ఉంటాయి. అవి సాధారణంగా బ్యాంక్ ద్వారా జారీ అవుతాయి. ప్రీపెయిడ్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ మరియు క్రెడిట్ కార్డ్స్. ప్రీపెయిడ్ కార్డ్స్ ప్రయోజనం పరిమిత డబ్బును తీయటం కోసం, ఇంకా మొబైల్ రీఛార్జ్ వంటి పనుల్లో కూడా ఉపయోగించబడుతుంది. ఇది కస్టమర్ బ్యాంకు ఖాతాతో ప్రీలోడ్ చేయబడుతుంది. డెబిట్ కార్డ్స్ బ్యాంక్ ఖాతాలకు అనుసంధానంగా ఉంటుంది. ఇది బ్యాంకు ద్వారా కరెంట్, సేవింగ్స్ మరియు ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారులకు జారీ చేయబడుతుంది. ఈ కార్డ్ బ్యాంక్ అకౌంట్ యొక్క ప్రస్తుత లిమిట్ ఆధారంగా నగదు రాశిని తీసుకోవడానికి లేదా దుకాణాల్లో సామాను కొనుగోలు లేదా ఆన్లైన్ కొనుగోలుకు ఉపయోగపడుతుంది. దీనిని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి డొమెస్టిక్ అంటే స్వదేశంలో ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం చేయడం జరగవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఆమోదించబడిన బ్యాంకులు మరియు ఇతర సంస్థల ద్వారా క్రెడిట్ కార్డ్ జారీ చేయబడుతుంది. ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ వద్ద నగదుకు ఒక మధ్యంతర వికల్పంగా ఉంది. అది కార్డు ఉన్నవారికి క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బు తీసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే దీనిని ఉపయోగించే సమయంలో కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది స్వల్పకాలిక రుణం అంటే షార్ట్ టర్మ్ లోన్ తీసుకునే అత్యంత ఖరీదైన పద్ధతుల్లో ఒకటి. ఎందుకంటే కార్డ్ హోల్డర్కి అధిక వడ్డీ రేటుకు డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం ముందస్తు నగదు చెల్లింపు అంటే క్యాష్ అడ్వాన్సెస్ కోసం సగటున వడ్డీ రేటు సుమారుగా 24%. విత్డ్రా చేయబడిన మొత్తం సుమారుగా 3 నుంచి 5% ఫీజు రూపంలో చెల్లింపు చేయడం తప్పనిసరి.
ఎక్కువ కేసుల్లో ఎటువంటి రాయితీ సమయం ఇవ్వబడదు. అలాగే నగదు విత్డ్రా చేసిన వెంటనే దానిపై ఛార్జీలు లెక్క కట్టడం జరుగుతుంది. నగదు ఉపసంహరణ ఎల్లప్పుడూ దాదాపు ఒక నిర్ధారిత మొత్తం వరకు పరిమితమై ఉంటుంది. దానిని క్యాష్ క్రెడిట్ పరిమితి అంటారు. రూపే కార్డ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులకు భారతీయ రూపం. ఇది అంతర్జాతీయ కార్డ్, అంటే వీసా లేదా మాస్టర్ కార్డ్లాగన్నమాట. నా దగ్గర ఈ కార్డుంది, కానీ నాకు దీన్ని ఉపయోగించడం రాదు. ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవాలంటే మీరు మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఏటీఎం మెషీన్లో పెట్టాల్సి ఉంటుంది. తరువాత మీ 4 అంకెల పిన్ నంబర్ వేయండి. డబ్బు తీసుకోవడమే కాకుండా మీ వద్ద ఎంత మొత్తం మిగిలి ఉందో తెలుసుకోవచ్చు ఈ డెబిట్ కార్డ్ ద్వారా. మనం ఈ కార్డులను రీటైల్ దుకాణాల్లో కూడా ఉపయోగించవచ్చా? తప్పకుండా. దానికి పద్ధతి ఈ విధంగా ఉంటుంది. డెబిట్ కార్డ్ స్టోర్ యొక్క క్యాషియర్కు ఇవ్వండి. దుకాణదారుడు POS మెషీన్ ద్వారా కార్డును ఉపయోగిస్తాడు. అలాగే మీరు కొనుగోలు చేసిన వాటి మొత్తాన్ని రాస్తాడు. తరువాత వినియోగదారుడు కార్డు యొక్క పిన్ వేయాల్సి ఉంటుంది. కొనుగోలు మొత్తం వినియోగదారుడి ఖాతా నుంచి కట్టవుతాయి. దుకాణదారుడు ప్రింట్ చేయబడిన రసీదుపై వినియోగదారుడితో సంతకం పెట్టించుకొని తన దగ్గరి ఉంచుకుంటాడు. 2వ ప్రతి వినియోగదారుడికి ఇస్తాడు. చివరగా వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు SMS ద్వారా రాసి మొత్తం కట్టయిందన్న మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ కార్డు ద్వారా నేను తేలికగా కరెంటు, నీటి బిల్లు, టెలిఫోన్ బిల్లు కట్టగలనన్నమాట. తప్పకుండా. విమాన ప్రయాణం లేదా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు, రెస్టారెంట్లో బిల్ కట్టేందుకు, దుకాణాల్లో ఆన్లైన్ కొనుగోలు చేయడానికి, ఏటీఎం నుంచి డబ్బు తీయడమే కాకుండా ఎన్నో చోట్ల దీన్ని ఉపయోగించవచ్చు. మీరు నాకు POS మెషిన్ గురించి వివరంగా చెప్పగలరా? పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ లేదా POS ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. దీన్ని ఉపయోగించి రీటైల్ స్థానాల్లో కార్డ్ ద్వారా బిల్ కట్టవచ్చు. POS సాధారణంగా చేసే పని ఏంటంటే, కస్టమర్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ రీడ్ చేయడం, వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో తగినంత డబ్బు ఉందా లేదా చూడటం, వినియోగదారుడి ఖాతా నుంచి విక్రేత ఖాతాలో డబ్బును బదిలీ చేయడం, లావాదేవీల వివరాలను రికార్డ్ చేయడం, రసీదు ప్రింట్ చేయడం. మొబైల్ ఆధారిత POS వర్సెస్ MPOS ఒక ఫ్రీ పాయింట్ ఆఫ్ సేల్, ఇంకా క్లౌడ్ ఆధారిత పరిష్కారం. ఇందులో స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్ యొక్క ఉపయోగం అమ్మకాలు పెంచడం, ఇన్వెంటరీ నిర్వహించడం, ఇంకా కస్టమర్ నిజాయితీని పెంపొందించేందుకు వాడటం జరుగుతుంది. డీమానిటైజేషన్ డ్రైవ్ వల్ల రీటైలర్లు సాంప్రదాయక క్యాష్ రిజిస్టర్లకు బదులుగా MPOSని వాడటం ప్రారంభించారు. అవి పూర్తిగా రీటైల్ రంగంలో మేనేజ్మెంట్ని ప్రదానం చేస్తాయి. MPOS క్రమంగా వినియోగదారు మరియు వ్యాపారులకు వ్యక్తిగత మరియు సాంప్రదాయక లాభాన్ని చేకూర్చుతుంది. MPOS ద్వారా దుకాణదారుడు దుకాణంలో ఎక్కడైనా వినియోగదారు నుంచి పేమెంట్ తీసుకోగలరు. వినియోగదారుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదంటే డిజిటల్ వాలెట్ ద్వారా మొబైల్ POS డివైస్పై సులభంగా చెల్లింపు చేయవచ్చు.
వ్యాపారులు వినియోగదారులు ఇద్దరికీ లాయల్టీ ప్రోగ్రామ్స్ వల్ల లాభం కలుగుతుంది. అది నిరంతరంగా పేమెంట్ ట్రాన్సాక్షన్లో ఏకీకృతమవుతుంది. మనం డిజిటల్ కార్డును ఉపయోగించేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించాలంటారా? కార్డును ఉపయోగిస్తున్న సమయంలో మీరు చేయకూడనివి ఏమిటి, చేయాల్సినవి ఏమిటి అనే విషయంలో తప్పక జాగ్రత్త వహించాలి. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును తీసుకునే సమయంలో మీకు దానితో పాటు స్వాగత్ అంటే వెల్కమ్ కిట్ సరిగ్గా సీల్ అయి వచ్చిందో లేదో తప్పనిసరిగా చూసుకోండి. కార్డు వెనక మీ సంతకం చేయండి. మీ క్రెడిట్ కార్డ్ని మీరు డబ్బును భద్రపరుచుకున్నట్లుగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ మీరు మీ క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్నట్లయితే దాని గురించి వెంటనే రిపోర్ట్ చేయండి. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కార్డ్ని ఎప్పుడైనా మీరు చూస్తుండగానే స్వైప్ చేయాలి. మీ మొబైల్ నంబర్ అప్డేటెడ్ మరియు రిజిస్టర్డ్ అయి ఉండాలి, ఎందుకంటే మీరు చేసిన లావాదేవీల వివరాలు వెంటనే మీ మొబైల్కు అలర్ట్ రూపంలో వస్తాయి. ఒకవేళ మీ అడ్రస్ లేదా మొబైల్ నంబర్ చేంజ్ అయితే ఆ వివరాలను వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. మీకు తెలియని లావాదేవీలు ఏవైనా జరిగినట్లయితే వెంటనే మీ కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడండి. వీసా ద్వారా ఇవ్వబడే మరో సురక్షితమైన అవకాశాన్ని వినియోగించుకునేందుకు మిమ్మల్ని మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కోసం రిజిస్టర్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని జనరేట్ లేదా రూపొందించే సమయంలో ఏం చెయ్యవచ్చో లేదంటే ఏం చెయ్యకూడదో అనే దాని గురించి తెలుసుకుందాం. పాస్వర్డ్లో కనీసం 8 అక్షరాలు ఉండాలి, అలాగే ఎక్కువగా 16 అక్షరాలుండొచ్చు. పాస్వర్డ్ను విజయవంతంగా రూపొందించడానికి ఏదైనా సంఖ్యాత్మక అంకెలు మరియు అక్షరాల కలయిక అయి ఉండాలి. ఉదాహరణకు, ఇందులో కనీసం 3 సంఖ్యాత్మక అంకెలుండాలి, లేదా ఇందులో 3 అప్పర్ కేస్ అక్షరాలు లేదా క్యాపిటల్ లెటర్ ఉండాలి, లేదంటే ఇందులో 2 సంఖ్యాత్మక అంకెలు మరియు 1 అప్పర్ కేస్ వర్ణమాల అంటే క్యాపిటల్ లెటర్ మొదలైనవి ఉండాలి. పాస్వర్డ్ పాత పాస్వర్డ్ లేదంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ఛానల్ యొక్క లాగిన్ ఐడి వంటివి ఉండకూడదు. అంతేకాకుండా అది గత 6 సార్లు మార్చబడిన పాస్వర్డ్ లాగా ఉండకూడదు. పాస్వర్డ్లో ప్రత్యేక అక్షరాలు లేదా స్పెషల్ క్యారెక్టర్స్ ఇంకా స్పేస్ ఇవ్వకూడదు. ఇందులో రిపీటింగ్ క్యారెక్టర్ వరుసగా 2 సార్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే సక్సెసివ్ క్యారెక్టర్స్ 3 కంటే అధికంగా ఉండకూడదు. భద్రతా కారణాల దృష్ట్యా సాధారణంగా ఉపయోగించబడే పదాలు అంటే కంప్యూటర్, ఇంటర్నెట్ మొదలైనవి పాస్వర్డ్ రూపంలో సెట్ చేసేందుకు అనుమతి లేదు. కార్డును తీసేస్తున్న సమయంలో కాని రిన్యూవల్ లేదా అప్గ్రేడేషన్ లేదా క్యాన్సలేషన్ కార్డును 4 ముక్కలుగా చేయాలి. ఒకవేళ మీరు మీ కార్డ్ని హై రిస్క్ కంట్రీలో ఉపయోగించినట్లయితే మీ కార్డును కస్టమర్ కేర్లో మాట్లాడి వెంటనే మార్పించుకోండి. ఒకవేళ కార్డు కనుక పోతే, దొంగతనానికి గురైతే లేదంటే దాని పిన్ వేరెవరికైనా తెలిస్తే దయచేసి బ్యాంకు ప్రతినిధికి తక్షణమే ఆ విషయాన్ని సూచించండి. మీ క్రెడిట్ కార్డును ఎవ్వరికీ ఇవ్వద్దు, మీ బ్యాంక్ ప్రతినిధిని అని చెప్పినా కూడా ఇవ్వద్దు. ఎవరికీ మీ కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్ ఇంకా సివివి నంబర్ ఎవ్వరికీ చెప్పద్దు. మీ కార్డ్ని గేమింగ్, అశ్లీల సాహిత్యం, లాటరీ, జూదం లేదా అసురక్షితమైన పేమెంట్ల సైట్లలో ఉపయోగించకండి. ఏటీఎం పిన్ని కార్డ్ మీద రాయవద్దు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ మీ క్రెడిట్ కార్డ్లో ముందు భాగం లేదా వెనక భాగం ఫోటోకాపీ ఇవ్వద్దు. ఏజెంట్ లేదా బ్యాంక్ ప్రతినిధి నింపవలసిన వాటిని వదిలి ఖాళీ అప్లికేషన్ ఫామ్పై సంతకం చేయండి. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాని ఎటువంటి అసురక్షితమైన పబ్లిక్ కంప్యూటర్లో ఓపెన్ చేయకండి. మీ క్రెడిట్ కార్డును ఎటువంటి అసురక్షితమైన వెబ్సైట్లోనూ ఉపయోగించకండి. ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా చేసే ముందు ఎల్లప్పుడూ పైన ఉన్న అడ్రస్ బార్ని నోటీస్ చెయ్యండి.
అది HTTPS తో పాటు ప్రారంభమవుతుంది. అలాగే అక్కడ ఒక క్లోజ్డ్ గోల్డెన్ ప్యాడ్ లాక్ ఉంటుంది. ఏదైనా అసురక్షితమైన వెబ్సైట్ లో మీ కార్డుని ఉపయోగించకండి. ఇందులో లాక్ సింబల్ ఉండదు. ఈ చిహ్నం తెలియజేస్తుంది ఈ సైట్ మీ సునిశ్చితమైన డేటా బదిలీ లేదా ట్రాన్స్మిషన్ సమయంలో ఒక ఎన్క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. మీ క్రెడిట్ కార్డ్ వివరాలు అడుగుతున్న ఎటువంటి ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ల వలలో చిక్కుకోకండి. ఎప్పుడూ కూడా మీ వ్యక్తిగత సమాచారం మరియు కార్డ్ నంబర్ కోరే, అలాగే ప్రతిగా పెద్ద పెద్ద ప్రణాళికలు, పథకాల గురించి వచ్చే ఈమెయిల్స్ మరియు సందిగ్ధ కాలర్ల కాల్స్ కు ప్రతిస్పందించకండి. USSD అంటే అర్థం అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. ఇది ప్రతి ఒక్క వినియోగదారునికై నేషనల్ యూనిఫైడ్ యుఎస్ఎస్డి ప్లాట్ఫామ్ అంటే NUUP ద్వారా అందించే ఒక చిన్న కోడ్ *99# తో బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునేందుకు అనుమతిస్తుంది. దీని వినియోగం రోజుకు 5,000 రూపాయల వరకు చెల్లింపుల కోసం చేయవచ్చు. *99# NPCI ఒక USSD ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సేవ. ఇది బ్యాంకులు ఇంకా దూర్సంచార్ సేవా ప్రదాతలను ఒక చోటికి తెస్తుంది. నమోదిత మొబైల్ నంబర్ నుంచి *99# డైల్ చేసి ఒక కస్టమర్ కూడా ఆర్థిక సేవల వరకు చేరవచ్చు. ఈ సేవ అన్ని GSM సేవా ప్రదాతలు మరియు హ్యాండ్సెట్లలో పనిచేస్తుంది. ఈ సేవను పొందడం కోసం ఏ వస్తువులు అవసరం? అందుకోసం మీ బ్యాంక్ ఖాతా, GSM నెట్వర్క్ కలిగి ఉన్న ఏదైనా ఫోన్, ఇంకా ఒక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను ఈ సేవని ఎలా ప్రారంభించగలను? ముందు మీ బ్యాంక్ శాఖను సందర్శించి ఇంకా మీ మొబైల్ నంబర్ను మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయండి. త్వరలోనే మీకు యూపీఐ పిన్ లేదంటే యూపిన్ లభిస్తుంది. దాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింటుంది. ఇది చాలా సులభం, నేను దీన్ని త్వరగానే ప్రారంభిస్తాను. గుర్తుంచుకోండి, NUUP సేవలపై ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ట్రై ప్రతి ట్రాన్సాక్షన్ అత్యధిక పరిమితి 1.50 రూపాయలుగా నిర్ధారించింది. ఎవరైనా ఎగ్జాక్ట్ ఛార్జ్ ధృవీకరించడానికి సంబంధించి దూర్సంచార్ సేవా ఆపరేటర్ని సంప్రదించండి. మీరు USSD వల్ల కలిగే లాభాలను తెలుపుతారా? ఆ, తప్పకుండా. USSD సాధారణమైనది మరియు వాడటానికి కూడా సులభంగా ఉంటుంది. ఇది SMS కంటే కూడా ఎంతో సురక్షితమైనది. ఇది ప్రతి GSM హ్యాండ్సెట్లోనూ పనిచేస్తుంది. దీనికి GPRS కనెక్షన్ అవసరం ఏమీ లేదు. చాలా బాగుంది, కాని మనం ఈ సౌకర్యం ద్వారా డబ్బులు ఎలా బదిలీ చేయగలం? ఇదొక అతి సాధారణ ప్రక్రియ. ఈ మొబైల్ నంబర్ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయండి. మీ నమోదిత మొబైల్ నంబర్ నుంచి *99# కి డైల్ చేయండి. ఓకే ఆప్షన్తో పాటు ఒక వెల్కమ్ విండో తెరుచుకుంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. మీకు విభిన్న భాషల విండో కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేసి మీ భాషను ఎంచుకోండి. బ్యాంకు వివరణ యొక్క ఆప్షన్ ఉన్న ఒక విండో తెరుచుకుంటుంది. అవసరమైన వివరణ నమోదు చేయండి. అంతేకాకుండా మీకివ్వబడిన ఆప్షన్ల దగ్గర ఉన్న సంబంధిత నంబర్లను నొక్కి మీ బ్యాంకింగ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సింటుంది. ఇప్పుడు మీ రిఫరల్ కోడ్ ఎంటర్ చెయ్యండి, లేదా మీరు 1 నొక్కి ఈ విండోను వదిలిపెట్టవచ్చు. అలాగే సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయవచ్చు. ఇప్పుడు మీరు మీ ప్రకారంగా డబ్బును పంపించే ఆప్షన్ ఎంచుకోండి. ఆ తర్వాత లబ్ధిదారుని IFSC కోడ్ ఎంటర్ చెయ్యండి. అలాగే తరువాతి విండోలో లబ్ధిదారుని ఖాతా సంఖ్య ఎంటర్ చెయ్యండి. తరువాత మీరు ట్రాన్స్ఫర్ చెయ్యాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చెయ్యాల్సింటుంది. చివరలో ట్రాన్సాక్షన్ను పూర్తి చేయడానికి మీ యూపీఐ పిన్ ఎంటర్ చెయ్యండి.
ఏఈపిఎస్ అంటే అర్థం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఈ సేవ ఒక బ్యాంక్ కస్టమర్ ఆధార్ని తన గుర్తింపు పత్రం రూపంలో ఉపయోగించి తత్సంబంధిత ఆధార్ ద్వారా తెరవబడిన బ్యాంక్ ఖాతా ఇంకా ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే అధికారాన్నిస్తుంది. ఇది బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అంటే బీసీ లేదా విఎల్ఈ సహాయంతో పీఓఎస్ అంటే మైక్రో ఏటీఎంలో బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీలకు అనుమతిస్తుంది. ఉపయోగకర్త తన ఖాతాను బ్యాంక్లో తమ ఆధార్ నంబర్ ద్వారా లేదా బీసీ లేదా విఎల్ఈ సహకారంతో ప్రారంభించవచ్చు. ఉపయోగకర్త ఏ ఏఈపిఎస్ కేంద్రం వద్ద ఏ పిన్ లేదా పాస్వర్డ్లు లేకుండానే పలు లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇది చాలా ఆసక్తిగా ఉందే. నేను సేవను ప్రారంభించాలంటే ఏమేం అవసరమవుతాయి? మీకు కేవలం 3 నిమిషాలు ముఖ్యం. మీరు ఏ బ్యాంకుతో జతయ్యారో అనే దానిని గుర్తించేందుకు ఐఐఎన్ ఉంది. ఆధార్ నంబర్, రిజిస్ట్రేషన్ సమయంలో వేలిముద్ర తీసుకోవడం జరుగుతుంది. ఏఈపిఎస్ ద్వారా అందించబడే పలు సేవల గురించి అక్క దయచేసి నాకు చెప్పండి. ఏఈపిఎస్ ఈ కింద తెలుపబడినవి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కోసం ఉపయోగించబడతాయి. బ్యాలెన్స్ గురించిన సమాచారం, నగదు విత్డ్రాల్, నగదు జమ, ఆధార్ నుంచి ఆధార్లోకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ఉచిత ధర దుకాణాలలో కొనుగోలు చేయడానికి. యూపీఐ అంటే అర్థం ఏమిటంటే యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఈ పద్ధతి యూజర్ యొక్క స్మార్ట్ఫోన్ ద్వారా త్వరితగతిన ఎలక్ట్రానిక్ చెల్లింపు కోసం ఉన్నది. ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అంటే ఐఎంపీఎస్ యొక్క ఇదొక అడ్వాన్స్డ్ వర్షన్. యూపీఐ 24 గంటలు ఫండ్ ట్రాన్స్ఫర్ సౌలభ్యతను అందిస్తుంది. ఇది ఫోన్ని ఉపయోగించడం ద్వారా వినియోగదారుని గుర్తింపును ప్రామాణీకరిస్తుంది. ఇది మొత్తం 365 రోజులు 24 గంటలు పనిచేస్తుంది. నేను ఈ సేవను ఎలా ఉపయోగించగలను? ఈ సేవ యొక్క ప్రయోజనం పొందడం కోసం మీకు కేవలం 2 విషయాలు ముఖ్యంగా అవసరం. యూపీఐ అప్లికేషన్ అంటే యాప్ ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ అవసరం, మరియు ఒక బ్యాంక్ ఖాతా. దయచేసి మాకు ఇది ఏ విధంగా పనిచేస్తుందో కూడా చెప్పండి. నిస్సందేహంగా ఇదొక సాధారణమైన 3 స్టెప్ల ప్రొసీజర్. మొదటి స్టెప్లో మీ బ్యాంక్ యొక్క యూపీఐ యాప్ డౌన్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ పేరు లేదా ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఒక వర్చువల్ ఐడి తయారు చేయండి. ఇంకా మీ ఖాతా వివరాలు ఎంటర్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ ప్రక్రియ కేవలం ఒక్కసారి అంటే మొదటిసారి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు 2వ స్టెప్లో కొనుగోలు చేసే వస్తువులను మీ కార్డులో జోడించండి. తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇంకా పేమెంట్ త్రూ యూపీఐని ఎంచుకోండి. వ్యాపారికి మీ వర్చువల్ ఐడి ప్రొవైడ్ చేయండి. 3వ స్టెప్లో ఆన్లైన్ కొనుగోలు కోసం మీ అంగీకారాన్ని కోరుతూ ఒక విండో మీ మొబైల్ యొక్క యూపీఐ యాప్లో వస్తుంది. సెక్యూరిటీ పిన్ నమోదు చేసుకున్న తర్వాత విజయవంతమైన చెల్లింపు ధృవీకరణ మీ ఫోన్కి పంపబడుతుంది. కానీ నేను ఈ సేవను ఉపయోగించుకునేందుకు నా బ్యాంకు వివరాలను షేర్ చేయవలసిన అవసరం ఉన్నదా? లేదు. యూజర్ పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి లేదా బ్యాంక్ శాఖ వంటి వివరాలను తెలియజేసే అవసరాన్ని నివారిస్తుంది. ఇది డెబిట్ కార్డు వంటి భౌతిక ఉపకరణాల ఉపయోగాన్ని కూడా సమాప్తం చేసింది. నెట్ బ్యాంకింగ్ వంటి మల్టీ స్టెప్ ప్రక్రియలను ఉపయోగించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇది అత్యంత సులభమైన అప్లికేషన్. ఇంకా దీన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు. ఇది త్వరితమైనది, ఇంకా సురక్షితమైన ప్రామాణికతను ప్రదానం చేస్తుంది. ఇంకా ఎక్కడైనా ప్రారంభించవచ్చు. ఇదొక రకంగా పూర్తిగా క్యాష్లెస్ డిజిటల్ సమాజం కోసం మార్గాన్ని తెరుస్తుంది. ఇక ఇన్వాయిస్ లాగా డబ్బుల అభ్యర్థన పంపడం కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. యుటిలిటీ బిల్లులు మరియు స్కూల్ ఫీజుల చెల్లింపులు ఆన్లైన్లో చేసేందుకు కూడా యూపీఐ ఉపయోగించవచ్చు. ఈ సేవను ఉపయోగించుకునేందుకు నేను ఏ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది?
మీరు భారతదేశపు జాతీయ చెల్లింపు సంస్థ అంటే ఎన్పిసిఐ ద్వారా రూపొందించబడిన భీమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ సహకారంతో వేగంగా, సురక్షితంగా, ఇంకా విశ్వసనీయంగా నగదురహిత చెల్లింపులను ఇనేబుల్ చేయడం కోసం ఒక చొరవగా భీమ్ ప్రారంభించబడింది. భీమ్ యూపీఐ అభ్యర్థన మరియు బ్యాంకు ఖాతాతో పాటు ఇంటర్ఆపరేబుల్. మీరు మాకు భీమ్ యాప్ గురించి కాస్త వివరంగా తెలియజేయగలరా? ఆ, తప్పకుండా. భీమ్ యాప్ ప్రత్యేకతల్లో ఉన్నాయి: 1. బ్యాలెన్స్ ఇంకా ట్రాన్సాక్షన్ యొక్క వివరణ పరిశీలన. 2. క్యూఆర్ కోడ్స్ను ఉపయోగిస్తూ డబ్బులు పంపడం మరియు పొందడం చెయ్యాలి. 3. 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు చెల్లింపు ట్రాన్సాక్షన్ యొక్క 24 గంటల అనుమతి ఇవ్వడం. 4. పేమెంట్ అడ్రస్ ద్వారా డబ్బు పంపడం మరియు డబ్బు కోసం అభ్యర్థించడం. మొబైల్ నంబర్కి డబ్బు పంపడం లేదా అందుకు అభ్యర్థించడం. 5. మొబైల్ నంబర్ ఎంఎంఐడి ద్వారా డబ్బు పంపడం. ఐఎఫ్ఎస్సి కోడ్, ఖాతా సంఖ్యల ద్వారా డబ్బు పంపడం. 6. చెల్లింపు మరియు స్కాన్ ఆప్షన్ను ఉపయోగించి మర్చెంట్ పేమెంట్స్ చేయడం. 7. ఆధార్ సంఖ్యకు డబ్బు పంపడం. 8. ఏదేని బ్యాంకు ఖాతాలో ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం. 9. డబ్బు పొందేవారి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ మరియు లబ్ధిదారుని బ్యాంకు ఖాతా సంఖ్య యొక్క అవసరం లేదు. 10. డబ్బు ట్రాన్స్ఫర్ వెంటనే, ఇంకా ఎప్పుడైనా. భీమ్ యాప్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి: 1. సమయంలో కేవలం 1 బ్యాంకు అకౌంట్ మాత్రమే జోడించవచ్చు. 2. 2 వర్చువల్ పేమెంట్ అడ్రస్లు లేదంటే వాస్తవిక చెల్లింపు చిరునామాలకు అనుమతుంటుంది. డిఫాల్ట్ రూపంలో ముందు విపిఏ మీ మొబైల్ నంబర్తో జోడించబడి ఉంటుంది. మనం ఈ యాప్ను ఎలా ఉపయోగించుకోవచ్చు? భీమ్ యాప్ని ప్రారంభించడం కోసం మీరు కొన్ని సులభమైన స్టెప్పులను అనుసరించాల్సింటుంది. మొట్టమొదటగా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ఇంకా భీమ్ యాప్ను సెర్చ్ చెయ్యండి. యాప్ జాబితా నుంచి భీమ్ యాప్ను ఎంచుకోండి, ఇంకా దీనిని ఇన్స్టాల్ చెయ్యండి. ఇన్స్టాలేషన్ తర్వాత భీమ్ ప్రారంభించడం కోసం ఓపెన్ మీద క్లిక్ చెయ్యండి. తరువాత మీ భాషను ఎంచుకోండి, ఇంకా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చెయ్యండి. మరల తరువాతి విండో అంటే సబ్సిక్వెంట్ విండోకి నెక్స్ట్ ట్యాబ్ మీద క్లిక్ చెయ్యండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ బటన్ మీద క్లిక్ చెయ్యండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ వెరిఫై చెయ్యండి. తరువాత మీ పాస్వర్డ్ సెట్ చెయ్యండి, ఇంకా దానిని ధృవీకరించండి. దాని తరువాత జాబితా నుంచి మీ బ్యాంకును ఎంచుకోండి. ఇంకా ముందుకు కొనసాగడం కోసం నెక్స్ట్ క్లిక్ చెయ్యండి. మనం భీమ్ యాప్ని డబ్బును పంపించడం కోసం ఏ విధంగా ఉపయోగించుకోగలం? మీ విపిఏ లేదా బ్యాంకు వివరణలను ఉపయోగించి డబ్బులు పంపడం కోసం సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. లబ్ధిదారుని విపిఏ ఎంటర్ చెయ్యండి. ఆ తరువాత అకౌంట్ ప్లస్ ఐఎఫ్ఎస్సి ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. తరువాత లబ్ధిదారుని ఖాతాల వివరణ ఎంటర్ చెయ్యండి. మనం భీమ్ యాప్ని ఉపయోగించి డబ్బు తీసుకోవచ్చు కూడానా? ఆ, తప్పకుండా. డబ్బును కలెక్ట్ చేసుకోవడానికి రిక్వెస్ట్ బటన్ మీద క్లిక్ చెయ్యండి. మళ్ళీ మీరెవరి నుంచైతే డబ్బు పొందాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క మొబైల్ నంబర్ లేదా విపిఏ ఎంటర్ చెయ్యండి. మొత్తం ఎంటర్ చెయ్యండి, ఇంకా రిక్వెస్ట్ ట్యాబ్ మీద క్లిక్ చెయ్యండి. ఆ తరువాత పేయర్ లేదా చెల్లింపుదారునికి తమ స్మార్ట్ ఫోన్లో పేమెంట్ను యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ లభిస్తుంది. చెల్లింపుదారు చెల్లింపు చేయడం కోసం క్యూఆర్ కోడ్ను ఉపయోగించవచ్చు కూడా. మీ పిన్ సెట్ చేసుకోవడం కోసం కొన్ని సరళమైన దశలను అనుసరించండి. మొట్టమొదట బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. ఆ తరువాత సెట్ యూపీఐ పిన్ ఆప్షన్పై క్లిక్ చెయ్యండి. చివరగా మీ బ్యాంకు ఖాతా యొక్క వివరణను ఎంటర్ చెయ్యండి, అలాగే సబ్మిట్ చెయ్యండి. ఈ వాలెట్ అంటే ఎలక్ట్రానిక్ వాలెట్. ఇదొక విధంగా ఎలక్ట్రానిక్ కార్డ్,
కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం వినియోగించబడుతుంది. చెల్లింపులు చేసేందుకు ఈ వాలెట్ మీ వ్యక్తిగత ఖాతాతో జోడించి ఉండాలి. దీన్ని క్రెడిట్ లేదా డెబిట్ కార్డులా ఉపయోగించవచ్చు. ఈ వాలెట్ను ప్రోత్సహించడంలోని ముఖ్య ఉద్దేశం కాగితరహిత నగదు లావాదేవీలు సులభతరం చేయడం. రండి, ఈ వాలెట్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఈ వాలెట్ ఒక విధంగా ప్రీపెయిడ్ ఖాతా. దీన్ని ఉపయోగించి వినియోగదారుడు భవిష్యత్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం డబ్బు జమ చేసి ఉంచుతాడు. ఈ ఖాతా పాస్వర్డ్ సురక్షితంగా ఉంటుంది. వినియోగదారుడు కిరాణా సామాను, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొదలైన వాటి చెల్లింపుల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వాలెట్లోని రెండు ముఖ్యమైన భాగాలు: సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్. సాఫ్ట్వేర్ వ్యక్తిగత వివరాలను స్టోర్ చేసి ఉంచుతుంది, అలాగే సంగ్రహించిన వివరాలను సురక్షితంగా ఉంచుతుంది. మరోవైపు ఇన్ఫర్మేషన్ పాపింగ్ వినియోగదారుడికి వివరాల డేటాబేస్. ఇందులో అతని పేరు, అడ్రస్, పేమెంట్ విధానం, నగదు మొత్తం, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వంటివి ఉంటాయి. ఇది చాలా బాగుంది. అయితే నేను ఈ వాలెట్ను ఎలా ఉపయోగించగలను? ఇది చాలా సులభం. మీరు కేవలం మీ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అవసరమైన అన్ని వివరాలను ఇచ్చి సైన్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకొక పాస్వర్డ్ లభిస్తుంది. ఆ తర్వాత మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ను ఉపయోగించి డబ్బు మీ ఈ వాలెట్లో వెయ్యండి. ఆన్లైన్ కొనుగోలు తర్వాత ఈ వాలెట్ దానంతటా అదే పేమెంట్ ఫామ్పై వినియోగదారుడి వివరాలను నమోదు చేస్తుంది. డిజిటల్ చెల్లింపుల తరువాత డేటాబేస్లో వాటంతటా అవే అప్డేట్ అవుతూ ఉంటాయి. మా నాన్న ఒక వ్యాపారి. చెల్లింపులు తీసుకునేందుకు ఈ వాలెట్ను ఉపయోగించొచ్చా? వ్యాపారులకు కూడా మొదటి 3 స్టెప్పులో ఒక సాధారణ వినియోగదారుడిలానే. ఆ తర్వాత మీరు వ్యాపారి అని తెలియజేసి పేమెంట్ను పొందవచ్చు. వావ్, ఇది చాలా తేలిక. ఈ వాలెట్ను ఉపయోగించుకునేందుకు నాకు ఏవేవి అవసరం పడతాయో కాస్త వివరంగా చెప్పగలరా? తప్పకుండా. మీకు ఈ 4 ముఖ్యమైనవి: ఒక బ్యాంకు ఖాతా, ఒక స్మార్ట్ ఫోన్, 2G లేదా 3G లేదా 4G కనెక్షన్, ఒక ఫ్రీ వాలెట్ యాప్. ఎస్బీఐ బడ్డీ. ఎస్బీఐ బడ్డీ ఒక ఈ వాలెట్. దీన్ని కొన్ని సులభమైన స్టెప్స్ అనుసరించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి స్టేట్ బ్యాంకు మరియు స్టేట్ బ్యాంక్ బడ్డీ యాప్ను సెర్చ్ చేయండి. తర్వాత యాప్ డౌన్లోడ్ చేయడం కోసం ఇన్స్టాల్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ తర్వాత యాప్ను తెరవండి. మీ భాషను ఎంచుకోండి. తరువాత సైన్అప్ చేయడం కోసం మీ వివరాలు నమోదు చేయండి. ఆ తర్వాత మీ నమోదిత మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత ఒక 4 అంకెల పిన్ సెట్ చేయండి, అలాగే దాన్ని ధృవీకరించండి. చివరలో యాప్ యొక్క నియమాలు మరియు షరతులను అంగీకరించడం కోసం యాక్సెప్ట్ బటన్ని ఆన్ చెయ్యండి. ఇంకా దానిని సబ్మిట్ చెయ్యండి. మీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ చెయ్యండి. మీ వాలెట్లో డబ్బును జమ చేయడం కోసం యాడ్ మనీ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. మీరు వాలెట్లో జమ చేయాలనుకుంటున్న అమౌంట్ను ఎంటర్ చెయ్యండి. చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి. ఇంకా కంటిన్యూ మీద క్లిక్ చెయ్యండి. ఆ తర్వాత మీరు మీ డెబిట్ కార్డ్ యొక్క వివరాలు ఎంటర్ చేసి చెల్లింపు చెయ్యవచ్చు. జనరేట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. నమోదిత మొబైల్ నంబర్కి లభించిన ఓటీపీని ఎంటర్ చెయ్యండి. తర్వాత సబ్మిట్ చెయ్యండి. అదేవిధంగా డబ్బులు పంపడం కోసం సెండ్ మనీ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. తరువాత లబ్ధిదారుని కాంటాక్ట్ నంబర్ని ఎంటర్ చెయ్యండి. ఇంకా కంటిన్యూ మీద క్లిక్ చెయ్యండి. మీరు పంపించవలసిన మొత్తాన్ని ఎంటర్ చెయ్యండి. తరువాత కంటిన్యూ చెయ్యండి. చివరలో
పిన్ ఎంటర్ చెయ్యండి. ఇంకా డబ్బు పంపడం కోసం కన్ఫర్మ్ మీద క్లిక్ చెయ్యండి. ఈ వాలెట్ని ఉపయోగించే సమయంలో కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోండి. అవి: మొబైల్ భద్రత కోసం పాస్వర్డ్ ఇంకా ప్యాటర్న్ లాక్ని ఉపయోగించండి. ఎవ్వరితోనూ మీ ఈ వాలెట్ ప్రమాణపత్రం అంటే క్రెడెన్షియల్స్ని పంచుకోకండి. మీ ఈ వాలెట్లో ఎక్కువ అమౌంట్ లోడ్ చెయ్యకండి. కొన్ని మర్చండైజింగ్ స్టోర్స్ ఇప్పటికీ ఈ వాలెట్ని స్వీకరించవు. సైబర్ సెక్యూరిటీ. డిజిటల్ సర్వీసెస్ అంటే కార్డ్స్, మనీ ట్రాన్స్ఫర్ యాప్స్, ఈ బ్యాంకింగ్ సౌలభ్యత మొదలైన వాటిని ఉపయోగించే సమయంలో మీ వ్యక్తిగత సమాచారం లేదా డేటా భద్రత కోసం సైబర్ సెక్యూరిటీ నిర్వహణ ఉన్నది. సైబర్ సెక్యూరిటీ అనేది కంప్యూటర్, నెట్వర్క్, ప్రోగ్రామ్ ఇంకా డేటాని అనధికృతంగా ఉపయోగించడం లేదంటే అటాక్స్ కి సంబంధించిన భద్రతాపరమైన సాంకేతికత. దానుద్దేశం దుర్వినియోగం చేయడం. ICT వాడకంలో సైబర్ సెక్యూరిటీ ఆత్మవిశ్వాసం మరియు భద్రతలను పెంపొందిస్తుంది. తద్వారా సమాచార సమాజం ద్వారా విశ్వాసాన్ని నిర్ధారించుకునే వీలుగా. దానుద్దేశం ప్రమాదాలు మరియు బలహీనతలను తగ్గించి వాటిని నిరోధించడం. అలాగే సంఘటన యొక్క ప్రతిక్రియ, రికవరీ, డేటా అష్యూరెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్, సైన్యం మరియు నిఘా ఆపరేషన్ యొక్క రక్షణ కోసం విధానాలలో స్థానం కల్పించడం. సైబర్ సెక్యూరిటీ ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి పౌరుని వ్యావహారికంగా టచ్ చేస్తుంది. ఇది మానవ వికాసంతో పాటు సమాచార వ్యవస్థ అంటే ఇన్ఫర్మేషన్ సొసైటీలో మెరుగైన ఏకీకరణ పొందటం కోసం విస్తృత అవకాశాలు కల్పిస్తుంది. ఇది జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. అలాగే విధానాలను మరియు యుద్ధనీతి అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తుంది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని చెయ్యదగ్గవి, చెయ్యకూడనివి ఉన్నాయి. వాటిని మనం ఏదైనా చర్య చేపట్టే ముందు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరు నిర్ధారించుకోవాల్సింటుంది, మీరొకవేళ ఏదైనా వైర్లెస్ నెట్వర్క్తో కనెక్ట్ అవుతున్నట్లయితే మీరు సరైన నెట్వర్క్తో కనెక్ట్ అవుతున్నారని నిర్ధారించుకోండి. లేనట్లయితే అది SSID రూపంలో పిలవబడుతుంది. దీని పేరును బట్టి అది విశ్వసనీయమైన సోర్స్ నుంచి వస్తున్నదని భావించకండి. పాస్వర్డ్లో అప్పర్ కేస్, లోవర్ కేస్ లెటర్స్తో పాటు ప్రత్యేక వర్ణం అంటే స్పెషల్ క్యారెక్టర్ ఉండేలా చూసుకోండి. పరిచయం ఉన్న పేరు లేదా సంఖ్యలను ఉపయోగించకండి, అంటే కుటుంబంలోని సభ్యుల పేర్లు, పుట్టినరోజు మొదలైనవి. డ్యూయల్ లేదా మల్టీఫాక్టర్ ప్రామాణీకరణ అంటే ఒథెంటికేషన్ యొక్క ప్రయోజనాన్ని తప్పక పొందండి. ఉదాహరణకు, కొన్ని వెబ్సైట్లు కేవలం ఒక యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్తో పాటు విడిగా ఎటువంటి ఆఫర్లిస్తాయంటే స్మార్ట్ కార్డ్, పిన్ లేదంటే యూజర్ ఎంచుకున్న సెక్యూరిటీ ఇమేజెస్, వాటిని లాగిన్ సందర్భంగా గుర్తిస్తాయి. ఒకవేళ ఇతర ఆప్షన్లు అందుబాటులో ఉంటే కేవలం యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్లను ఉపయోగించకండి. ఒక పాస్వర్డ్ల జాబితాను సురక్షితంగా ఉంచుకోండి. అలాగే వాటిని కనీసంగా క్వార్టర్లీ బేసిస్లో అంటే ప్రతి 3 నెలలకు మార్చండి. ఒకటే పాస్వర్డ్ ఎక్కువ సమయం వరకు వాడకండి. మీ కార్పొరేట్ పాస్వర్డ్ మీ వ్యక్తిగత పాస్వర్డ్ కంటే వేరుగా ఉంచండి. మీ వ్యక్తిగత పాస్వర్డ్ కోసం మీ కంపెనీ పాస్వర్డ్ ఉపయోగించకండి, లేదంటే దానికి విరుద్ధంగా ఉపయోగించకండి. మీ కంప్యూటర్ లేటెస్ట్ ప్యాచెస్ మరియు వైరస్ సిగ్నేచర్స్తో నిండినట్లు నిర్ధారించుకోండి. వైరస్ని కనుక్కునే సాఫ్ట్వేర్ ఎల్లప్పుడూ పనిచేస్తుందనే అపోహలో ఉండకండి. నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా అప్లోడ్ చేస్తున్నప్పుడు మరియు షేర్ చేయడం కోసం క్లౌడ్ డేటా సిస్టమ్ ఉపయోగించండి. మీరు లేనప్పుడు మీ వ్యక్తిగత కంప్యూటర్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు మరియు సహోద్యోగుల ద్వారా ఉపయోగించడాన్ని విశ్వసించకండి. మీ డేటా యొక్క బ్యాకప్ రిమూవబుల్ మీడియాలో ఏదైనా సురక్షిత ప్రదేశంలో ఉంచండి. మీ డేటాని మెయింటైన్ చేయడం అలాగే సురక్షితంగా ఉంచే బాధ్యత వేరెవరిదో అన్న భావనలో ఉండకండి. మీ ఈమెయిల్స్ జాగ్రత్తగా చూడండి. అలాగే మీరు నిర్ధారించుకోవాల్సిందేమిటంటే సోర్స్ హెడర్ ఏదైనా వ్యాలిడ్ అడ్రస్తో ఉండాలని. మీ కంప్యూటర్లో మాల్వేర్ లోడ్ చేసే మెలీషియస్ తప్పుడు వెబ్సైట్ యొక్క లింక్ మీద క్లిక్ చేయకుండా జాగ్రత్త పడండి. ఒక ప్రసిద్ధ సైబర్ సెక్యూరిటీ ఫామ్తో పాటు సంబంధాన్ని ఏర్పరచుకోండి. మీ కంపెనీని ఇంటర్నెట్లో సురక్షిత పరిచేందుకు విధానాలను, ప్రతిక్రియల మీద ముందు నుంచే చర్చించుకోండి.
సలహా పొందడం కోసం ఎటువంటి అనుకోని దుర్ఘటన జరిగే వరకు వేచి ఉండనక్కర్లేదు.